వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఒకప్పుడు హార్ట్ సర్జరీ అంటే ఎంతో భయపడేవాళ్ళు. నవేడేస్ హార్ట్ సర్జరీస్ని చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు. అంతేకాకుండా టెక్నాలజీని కూడా ఎంతో వినియోగించుకుంటున్నారు. హార్ట్ సర్జరీస్ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో బైపాస్ సర్జరీస్ కానీ ఇతర హార్ట్ సర్జరీస్ కూడా చేయగలుగుతున్నారు. అంతేకాకుండా టెక్నాలజికల్గా కూడా ఏఐ లాంటి వాటి సహాయం కూడా రోబో హార్ట్ సర్జరీస్ కూడా చేస్తున్నారు. మరి ఎన్నో వేల హార్ట్ సర్జరీస్ చేయడమే కాకుండా చిన్నపిల్లల్లో కూడా ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసిన స్టార్ హాస్పిటల్స్ ఎండి మరియు ప్రముఖ కార్డియాక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మన్నం గోపిచంద్ గారి మాటల్లో హార్ట్ సర్జరీస్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, టెక్నాలజీ ఎలా వినియోగించగలుగుతున్నారు, పుట్టుకతో వచ్చే సమస్యలను ఎలా గుర్తించగలుగుతారు, చిన్నపిల్లల్లో కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసే సందర్భాలుంటాయా, ఈ వివరాలన్నీ ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీరు మీ బిజీ స్కెడ్యూల్లో స్టూడియోకి వచ్చి వివరాలు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మై ప్లెజర్. అంటే ఎన్నో వేల హార్ట్ సర్జరీస్ చేశారు అండ్ సోషల్ కాజ్తో కూడా పిల్లలకి హృదయ అనే ఫౌండేషన్తో పెట్టి మీరు సర్జరీస్ చేస్తున్నారు. అంటే మీ ఎక్స్పీరియన్స్లో హార్ట్ సర్జరీస్లో వచ్చిన ఎవాల్యూషన్ కానీ చేంజెస్ కానీ ఎలా ఉన్నాయంటారు? 30 ఇయర్స్ బ్యాక్ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మేజర్గా మేము చేసేది హార్ట్ బైపాస్ సర్జరీ, ఏదో ఒకటో రెండో వాల్వ్ సర్జరీస్ చేసేవాళ్ళం. అంతకంటే ఎక్కువ ఏది చేయాలన్నా కానీ చాలా చాలా ఎక్కువ మోర్టాలిటీ అంటే డెత్స్ ఉండేవి ఆపరేషన్ తర్వాత. అదేవిధంగా సరైన సపోర్టు టెక్నాలజీ ఉండేది కాదు. ఇవాళ టెక్నాలజీ అంటే ఇమేజింగ్ కానీ లేకపోతే ఎకోకార్డియోగ్రామ్ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ కాంట్రాస్ట్ ఇచ్చి రక్తనాళాలని మనం నిశితంగా దాని గురించి స్టడీ చేసే అవకాశం కానీ చాలా కామన్ అయిపోయింది ఇవాళ. సో దాంతో ఏమైందంటే ఒక అవగాహన, మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఏమేమి మనం ఎదుర్కొంటాం, డిఫికల్టీస్ ఏ పాసిబిలిటీస్ రావచ్చు, అదేవిధంగా అసలు మొత్తం ఈ గుండె అంతా చెస్ట్ స్టెర్నమ్ అంటారు బ్రెస్ట్ బోన్ అది అంతా కట్ చేసే అవసరం ఉందా, లేకుండా చిన్న చిన్న స్మాల్ హోల్స్ ద్వారా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ స్పెషల్ విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా సేమ్ ఆపరేషన్ని చిన్న కట్తో చేస్తే పేషెంట్కి డిస్టర్బెన్స్ లేకుండా అదేవిధంగా ఫాస్ట్గా రికవర్ అయ్యి మళ్ళీ వర్క్కి వెళ్లాల్సి వచ్చినా కానీ హౌస్ వైఫ్స్ అయినా కానీ ఏదైనా నార్మల్ లైఫ్కి వెళ్ళిపోయే ఫాస్ట్గా రికవర్ అయ్యి వెళ్ళిపోయే విధానం, ఇవన్నీ కూడా ప్రక్రియలో దాదాపు 10 ఇయర్స్గా ఇవాల్వ్ అవుతున్నాయి. హార్ట్ సర్జరీలో ఈవెన్ రోబోట్స్ కూడా వచ్చినాయి. మేము ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం కేర్ హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు అవి వాడాము. కాకపోతే ఏంటంటే లాట్ ఆఫ్ ఇవల్యూషన్ అవసరమైంది. దాని తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా టెక్నాలజీ ఇవాల్వ్ అవ్వాలి. ఇవాళ రోబోట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. వాల్వ్ సర్జరీ అనేది కామన్గా జరుగుతుంది, మిగతా బైపాస్ సర్జరీస్ అవి కొంత టైం పడుతుంది. ఓకే. అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ వచ్చాయి, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి, కానీ హార్ట్కి మాత్రం రోబో టెక్నాలజీ తోటి సర్జరీస్ చేయడం బాగా కష్టతరం అంటారు, ఎందుకని? ఒకటి ఏంటంటే చెస్ట్ అనేది రిజిడ్ క్యావిటీ అండి. మీరు పొట్ట చూసినట్టయితే లాప్రోస్కోప్ ద్వారా గ్యాస్ ఇంజెక్ట్ చేసి స్పేస్ క్రియేట్ చేసుకొని మనం ఆపరేట్ చేయొచ్చు. వేరేజ్ చెస్ట్ ఈజ్ ఎ రిజిడ్ క్యావిటీ, దాన్ని మనం ఎక్స్పాండ్ చేయలేము. సో స్పేస్ ఈజ్ ఒకటి కన్స్ట్రెయింట్. రెండు, ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఎక్స్చేంజ్ చేయాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ బయట తీసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పెట్టాలి. ఇది చాలా టైం కన్స్యూమింగ్ యాక్టివిటీ. సో ఒక్కొక్క ఆపరేషన్కి ఎన్నో రకాల స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు కొత్త రోబోట్స్కి ఇంతకుముందులాగా 3 కాకుండా 4 ఆర్మ్స్ అంటే 4 మన ఇన్స్ట్రుమెంట్స్ని హోల్డ్ చేయగలిగే ఆర్మ్స్ వచ్చినాయి. సో వాటి వల్ల కూడా కొంత ఇంప్రూవ్ అయింది. సో అప్లికేషన్ ఆఫ్ రోబోట్ మనకి మిగతా స్పేస్ల కంటే కూడా హార్ట్కి చాలా క్రిటికల్ సర్జరీ చేయాలి కాబట్టి ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా ప్రిసైజ్గా ఆపరేషన్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకే. అంటే కొంచెం బాగా టైం టేకింగ్ సర్జరీ. ఒక్కొక్క ఆపరేషన్ 4 to 6 hours అయితే డెఫినెట్గా పడుతుందండి ఇప్పుడు ప్రస్తుతం. అదే ఆపరేషన్ మామూలుగా ఓపెన్గా చేయగలిగితే 2-2.5 గంటలు చేయొచ్చు. ఓకే. బట్ 6 hours తర్వాత వాళ్ళు 2 days లో 3 days లో ఇంటికి వెళ్ళిపోతారు. మామూలుగా స్టాండర్డ్ ఆపరేషన్ చేస్తే అది ఒక 6-7 days పట్టొచ్చండి. ఓకే. సో దేర్ ఇస్ గివ్ అండ్ టేక్ ఉన్నాయి. కాకపోతే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ జనరల్గా సర్జన్కి కొంత డిఫికల్ట్ అయిన పరిస్థితి ఉంది. వేరాజ్ ఓపెన్ సర్జరీస్
పేషెంట్ రికవరీకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే, అంటే మీరు కేసుని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి ఏ సర్జరీ ఎవరికి చేస్తే బాగుంటుందని మీరు డిసైడ్ చేసుకుంటుంటారు. పేషెంట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందువల్లంటే ఫైనల్గా మనం ఏమైనా చేయండి, పేషెంట్కి ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి వాళ్ళ లైఫ్ని కనుక నార్మల్ చేయగలిగితే వాళ్ళు వాట్ ఎవర్ లైఫ్ దట్ దే హ్యావ్ లెఫ్ట్ అన్ని రకాలుగా సంతోషంగా ఉంటారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో లాంగ్ ఆపరేషన్ షార్ట్ ఆపరేషన్ అనేది కాకుండా ఎవరికి ఏది సూట్ అయితే అది సెలెక్టివ్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మీరు ఒక సర్జన్గా ఎవరికైనా సర్జరీ సజెస్ట్ చేయగానే ఇంకా స్టెంటింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఉండగా ఇంకా సర్జరీస్ అవసరమా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. రోజు వి ఫేస్ లాట్ ఆఫ్ పెక్యులర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, కార్డియాలజిస్ట్ స్టెంట్స్ చేస్తారు, మేము సర్జరీ చేస్తాం. జనరల్గా మన దగ్గరకు వచ్చారంటే కార్డియాలజిస్ట్ దగ్గర నుంచి దట్ మీన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ సర్టన్ వాళ్ళకి సర్జరీ అవసరం. ఇప్పుడు ఈ కాలంలో హార్ట్ టీమ్ అని కార్డియక్ సర్జన్స్, కార్డియాలజిస్ట్, టెక్నీషియన్స్ అందరం కూర్చొని పేషెంట్స్కి ఏది సూట్ అవుతుందని డిసైడ్ చేసుకొని కూడా చేస్తున్నాము. బట్ కొన్ని కొన్ని అయితే దానిలో ఇంకా డౌట్స్ ఏమి ఉండవు, గైడ్ లైన్స్ ప్రకారం ఏది అవసరం అనుకుంటే అది చెప్తాం. బట్ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సర్జరీ సజెస్ట్ చేయగానే సార్ స్టెంట్ వీలవదా సార్ అంటారు. అదే కొంతమందికి లెటర్స్ ఒకసారి స్టెంట్ గురించి మనం డిస్కస్ చేద్దామని అనుకోండి, సార్ స్టెంట్ కొంచెం త్వరగా బ్లాక్ అవుతుంది కదా, మరి సర్జరీ చేసుకోవచ్చా అని అడుగుతారు. సో వాళ్ళకి వాళ్ళకుండే డౌట్స్, పెక్యులారిటీస్, అసలు ఆపరేషన్ అవసరం లేదంటే ఇంకా చాలా సంతోషంగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే చాలామందికి మల్టిపుల్ స్టెంట్స్ లేకపోతే స్టెంట్స్లో రీస్టినోసిస్ అంటారు, స్టెంట్స్ పూడికలైనప్పుడు మళ్ళీ ఇంకా సర్జరీను రీస్టెంటింగ్గా ఉన్నప్పుడు దాని బదులు బైపాస్ సర్జరీకి వెళ్తే బెటరా, సిఏబీజీ చూస్ చేసుకోవడం బెటరా అని అడిగితే దానికి ఏం ఆన్సర్? ఇప్పుడు దానిలో అసలు ఇంకా డౌట్స్ అన్నీ అంటే అంబిగ్యూటీ అంటారు, అంటే దీనిలో సందిగ్ధం ఏమి లేదండి. గైడ్ లైన్స్ క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాయి, మూడు రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండి ఎస్పెషల్లీ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉంటే టుడే సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ దానిలో మళ్ళీ హార్ట్ టీమ్ తర్వాత పేషెంట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటారు, అంటే బేసిక్గా పేషెంట్ని కూడా కూర్చోబెట్టి ఇది ఆప్షన్, ఇది ఆప్షన్ అని చెప్పినట్టు, లేదండి నాకు భయం అనో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనో లేకపోతే లేదు ఐ విల్ ట్రై అవుట్ సర్జరీ అని కొంతమంది అనుకోవచ్చు, స్టెంట్ అని కొంతమంది అనుకోవచ్చు. సో ఇది అసలు కంప్లీట్గా డాక్టర్ చెప్తే పేషెంట్ ఫాలో అయ్యేది పోయి ఈ కొలాబరేటివ్ డెసిషన్కి వచ్చేసామండి ఇప్పుడు. సో పేషెంట్స్ ఇన్ఫార్మ్ అయ్యి వాళ్ళు చదువుకుని, కొంతమంది అయితే గూగుల్లో చదువుకొని అందరూ వస్తారు కాబట్టి వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆ ఉన్న ఆప్షన్స్ ముందు పెట్టి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయో తెలిసి చెప్పి మా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి అప్టిమైజ్ చేయడం అనేది కరెంట్ ప్రాక్టీస్ అండి. ఓకే, కరెక్ట్. అంటే ఫస్ట్ హ్యాండ్గా మీరు సర్జరీ సజెస్ట్ చేయడం కొన్ని సందర్భాలు, స్టెంటింగ్ అయ్యాక వాళ్ళకి ఇంకా మల్టిపుల్గా మళ్ళీ బ్లాకేజెస్ వచ్చి ఇంకా స్టెంట్స్ అవసరము అన్న సందర్భంలో, అంటే మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత, అప్పుడు ఇంకా రీస్టెంటింగ్కి వెళ్లకుండా సర్జరీ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుంది ఎక్కువ. అగైన్ ఒకటే బ్లడ్ వెసల్లో స్టెంట్ పెట్టి అది బ్లాక్ అయితే మళ్ళీ స్టెంట్ పాసిబిలిటీ ఉంటే అదే ఫస్ట్ ఆప్షన్ అండి. వేరాజ్ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండి అంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాకో 4 ఇయర్స్ బ్యాకో ఒక రక్తనాళాలలోనో రెండిట్లోనో స్టెంట్లు పెట్టి వాటిల్లో కొంత బ్లాక్ బట్ మల్టిపుల్ బ్లాకేజెస్ ఉంటే డెఫినెట్గా సర్జరీ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకే, అంటే మీరు పెడియాట్రిక్ సర్జరీస్ కూడా చేస్తుంటారు, అంటే మీకు అంటే పెద్ద ఒక అడల్ట్లో సర్జరీ చేయడం కంటే పిల్లల్లో చేయడం ఇంకా బాగా కష్టతరం అని భావిస్తుంటారా? చాలా, అంటే పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ ఇవాళ ఇట్ హ్యాస్ బికమ్ ఏ సపరేట్ స్పెషాలిటీ. అంటే మేము ట్రైన్ అయినప్పుడు అన్ని చెస్ట్కి సంబంధించిన అన్ని ఆపరేషన్లో ట్రైన్ అయ్యాం. సో లక్కీగా నేను వెనక్కి వచ్చిన తర్వాత దెర్ ఈజ్ ఎ నీడ్, మనకి పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, చిన్నవాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఐ బిల్ట్ ద ప్రాక్టీస్ అండ్ బోత్ సైడ్స్. బట్ ఇప్పుడు పీడియాట్రిక్స్ ప్రాక్టీస్ అనేది చాలా కష్టతరమైన విషయం. మీకు ఒక చిన్న 3 కిలోలు 2 కిలోల బిడ్డకి వాళ్ళ హార్ట్ స్మాల్ సైజు ఎగ్ టైప్ ఏదో అలా ఆ సైజు ఉండే దానిలో లూప్స్ పెట్టుకొని హార్ట్ లంగ్ మెషిన్ మీద పెట్టి హార్ట్ ఆపి దాని లోపల ఉండే డిఫెక్ట్స్ని కరెక్ట్ చేయడం అనేది చాలా చాలా క్లిష్టతరమైన ఆపరేషన్ అండి. కాకపోతే యాజ్ యూ ప్రాక్టీస్ ఇప్పుడు కరెంట్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. 2-3% ఓవరాల్ మోర్టాలిటీతో చాలా కాంప్లెక్స్ ఆపరేషన్లు కూడా చేయగలుగుతున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత, అంటే మరీ పర్టికులర్గా హైదరాబాద్ మెడికల్ హబ్గా మారింది,
అంటే మన వాళ్ళు ఇంకెక్కడికి వెళ్లకుండా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లకుండా బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇక్కడే పొందే అవకాశం ఉందా హార్ట్కి కూడా డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. స్టార్ హాస్పిటల్స్ ఎండి అండ్ ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మన్నం గోపిచంద్ గారు మనతో ఉన్నారు. హార్ట్ సర్జరీల్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, రోబోటిక్ సర్జరీస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు, చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలను ఎలా గుర్తించాలి, అప్పుడే పుట్టిన శిశువులో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలాంటి లక్షణాలతో బయటపడుతుంటే, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాదు మెడికల్ హబ్గా మారిందండి, అంటే చాలామంది ఫారినర్స్ వస్తున్నారు. అంటే ఇక్కడున్న వాళ్ళు ఏ అదర్ కంట్రీకి వెళ్లకుండా అంత టెక్నాలజికల్గా అవైలబుల్ ఉందా, లేటెస్ట్ డెవలప్మెంట్స్? మరి ముఖ్యంగా మీరు నానక్రామ్గూడలో కొత్త సెంటర్ ఓపెన్ చేశారు, అంటే నానక్రామ్గూడ సెంటర్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయా, ఇంకెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడైతే తప్పకుండా ఎటువంటి ఆపరేషన్ అయినా ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కానీ మనకి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అంటే రేడియో ఇప్పుడు క్యాన్సర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జికల్గా కానీ మెడికల్గా కానీ రేడియేషన్ ద్వారా కానీ, అదేవిధంగా ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది, ఇవాళ ఫస్ట్ టైం మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తున్నాం మన హాస్పిటల్లో. ఒక దాదాపు 25-30 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతాయి ఎవ్రీ మంత్ మన సిటీలో. అదేవిధంగా మీరు ఏ న్యూరాలజీ తీసుకోండి, డీప్ బ్రెయిన్ సర్జరీ అని డిబిఎస్ అంటారు. సో ఎనీథింగ్ దట్ ఈస్ అడ్వాన్స్డ్ ఇన్ ద వరల్డ్ మనం అసలు ఇవాళ ఏమాత్రం హెజిటేషన్ చేయట్లేదు. ఈదర్ అడాప్షన్ ఆఫ్ ద టెక్నిక్ కానీ అదేవిధంగా ఎక్విప్మెంట్ కానీ బోత్ ఇన్వెస్ట్ చేసి ఆ ఎక్విప్మెంట్ తెచ్చుకున్న రోబోట్స్ ఎన్ని ఉన్నాయో రోబోట్స్ మన హైదరాబాద్లో. కంపారిటివ్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను 1995లో ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీలో మూడు సిటీ స్కాన్లు ఉంటే ఐ థింక్ ఎంటైర్ లండన్ సిటీలో ఒక్కటే సిటీ స్కాన్ ఉండింది. ఇవాళ మన దగ్గర లినాక్స్ దాదాపు 10-12 ఉన్నాయండి, లీనియర్ యాక్సిలరేటర్స్. అందులో అడ్వాన్స్డ్ మేము కొన్నది చాలా అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్. అదేవిధంగా అదర్ హాస్పిటల్స్ కూడా కొనడానికి అవకాశం ఉంటుందండి. బేసిక్గా ఇవంతా ఎందుకు వచ్చిందంటే అవగాహన ఫస్ట్, తర్వాత ఇవాళ చూసినట్లయితే ఎనీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో దాదాపు 6-8 క్వాలిఫైడ్ కార్డియాలజిస్టులు మా ఊర్లో, ఒంగోలులో మా ఊర్లోనే 6 క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయండి. సో అవసరం ఒకటి, ఫార్చునేట్లీ మన ఆరోగ్యశ్రీ రావడం ఒకటి, ఇవన్నీ కూడా ప్రజలకి హెల్త్ మీద ఉండే ఇంట్రెస్ట్, తర్వాత డయాగ్నోసిస్ కానీ దానికి ట్రీట్మెంట్ కానీ అన్ని రకాలుగా మనకి హైదరాబాద్ అనేది చాలా చాలా డెవలప్ అయిందండి. లాస్ట్ 20 ఇయర్స్లో దిస్ ఇస్ ఎన్ అమేజింగ్ థింగ్. ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్విప్మెంట్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ జరిగేది కాదు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇఫ్ మన చుట్టూ చూసినట్లయితే దాదాపు 5-6 హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్కి తగ్గ పరిధిలో, ఇంక్లూడింగ్ మన హాస్పిటల్ అయినా కానీ అన్నీ అలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం తీసుకురాగలిగాం. ప్రజల్లో అఫోర్డబిలిటీ, ఇన్సూరెన్స్ ఇవన్నీ పెరిగి, అవగాహన పెరిగి ఇటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది అనే అవగాహన చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీ చాలా ప్రతి రూరల్ ఏరియాలో కూడా ఉంది కాబట్టి ప్రజలు తెలుసుకుని వాళ్ళకి వాళ్ళే రావడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే రీసెంట్గా చిరంజీవి గారు లాంచ్ చేశారు కదా క్యాన్సర్ సెంటర్ని, అంటే ఈ లీనాక్ అనేది రేడియేషన్ థెరపీలో లేటెస్ట్ ఎక్విప్మెంట్, అంటే దాంతోపాటు మీరు చెప్తున్న రోబో టెక్నాలజీతో చేసే హార్ట్ సర్జరీస్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నీ ఈ కొత్త నానక్రామ్గూడ బ్రాంచ్లో అన్నీ అవైలబుల్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్. వీఆర్ ఆల్సో ఫోకసింగ్ వెరీ క్లోజ్లీ ఆన్ పేషెంట్ సర్వీస్. అన్నిటికంటే ముఖ్యమైనది పేషెంట్ సర్వీస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది. నిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ యెస్టర్డే నేను కొంత లేట్గా వెళ్ళాను అక్కడికి, పాపం ఒక 3-4 అవర్స్గా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, చాలా అన్హ్యాపీగా ఉన్నారు. నేను ఫస్ట్ వెళ్ళి నమస్కారం అండి, అమ్మ క్షమించండి నాకు అక్కడ బిజీగా ఉండి ఏదో పేషెంట్ అటెండ్ అవుతూ రాలేకపోయానంటే వాళ్ళు కంప్లీట్ డాక్టర్స్ వాళ్ళు, అండ్ దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇమీడియట్లీ. అది నాకు గొప్పతనం అంటలేదు, మనిషిని మనిషిగా మనం ట్రీట్ చేయగలిగితే వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ని 10 మందికి చెప్తారు. ఐఎమ్ షూర్ అది కూడా వచ్చేస్తుంది, అసలు పెద్ద పెద్ద టైం కూడా పట్టదు మనకి. అన్ని రకాలుగా మనం మా హాస్పిటల్ని సర్వీస్ డెలివరీ క్వాలిటీ ఈ వీటి మీద చాలా ఫోకస్ చేస్తున్నాం.
ఓకే. చిన్నపిల్లల్లో కూడా హార్ట్ సర్జరీస్ అంటే కంజెంటల్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అనే తెలుసు. వాటిని అసలు ఎట్లా గుర్తించాలి? చిన్నపిల్లలకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఫస్ట్ టైం మీరు చేశారు అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సందర్భాలలో అంటే మరి అది అసలు ఎలా చేయగలుగుతారు? ఫస్ట్ నేను చేసిన ట్రాన్స్ప్లాంట్ హార్ట్ వీక్ అయిపోయి అతనికి వైరల్ ఇల్నెస్ వచ్చి షీజ్ పాపం సమ్ హౌస్ మేడ్. ఇద్దరు అబ్బాయిలు, హస్బెండ్ చనిపోయాడు, వీడు రెండోవాడు అనమాట. సో వీడికి వైరల్ ఇల్నెస్ వచ్చి దెన్ స్లోగా హార్ట్ వీక్ అయ్యి కండరం బాగా వీక్ అయిపోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్. సో పంపింగ్ ఎఫిషియన్సీ 15% ఉందన్నమాట. సో అందువల్ల అది ఐడెంటిఫై చేసి దెన్ వీ హెల్ప్ టెమ్ త్రూ హృదయ ఫౌండేషన్ ద్వారా చేసామన్నమాట అది. సో ఆ రకంగా వీక్నెస్ ఉండే చేసే హార్ట్స్ కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని కాంప్లెక్స్ పుట్టెత్తుకునే వచ్చే హార్ట్ జబ్బుల్లో 3 గదులతో పుట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకేమవుతుందంటే ఊపిరితిత్తుల రక్తనాళాలు కొన్ని అసలు ఆపరేషన్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. సో ఊపిరితిత్తుల్లోకి మనం రక్తం తీసుకెళ్ళాలంటే రక్తనాళాలు లేనప్పుడు అది వీలు కాదను. సో అందువల్ల ఏం చేస్తామంటే హార్ట్ లంగ్ 2 తీసేసి వేరే హార్ట్ లంగ్ తీసి పెట్టాల్సి వస్తుంది. దాన్ని హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఎక్కువ పిల్లలకి హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటే అవసరం అవుతుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా కొన్ని హార్ట్స్ కాంప్లెక్స్ హార్ట్స్ ఉంటాయి, వాటిని ఏం చేసినా వీలు కాదు. కొన్నిసార్లు స్టాండర్డ్ ఆపరేషన్ జరిగి దాని తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత ఇంకా అది మనం ఏమి చేయలేమనుకున్నప్పుడు అది తీసేసి కొత్త హార్ట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు అప్పుడు చేసిన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఆ బేబీ అంటే ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? యూజువల్గా 5 ఇయర్స్ సర్వైవల్ ఈజ్ అబౌట్ 80% అండి. అదే 10 ఇయర్స్ తీసుకుంటే ఇట్ విల్ బి ఎనీవేర్ బిట్వీన్ 40-50% ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవాలి. ఇమ్యూనో సప్రెసర్ అంటారు, అది మన హార్ట్ కాదు కాబట్టి మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయకుండా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు. అది అన్ని ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, అది రిజెక్ట్ అవ్వకుండా మనం ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ ఇస్తాం అన్నమాట. అవి రెగ్యులర్గా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి లైఫ్ క్వాలిటీ బాగుంటుంది. బట్ ఈ పీడియాట్రిక్స్లో ఉండే పెక్యులారిటీ ఏంటంటే మళ్ళీ ఇంకొక ట్రాన్స్ప్లాంట్ అవసరం అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు రక్తనాళాలకి కవాటాలకి, రక్తనాళాల సమస్యని కవాటాల సమస్య అని వాళ్ళు ప్రాబ్లం అని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సిఏడి డిఫరెంట్, రక్తనాళాల్లో బ్లాకేజెస్, వాటికి స్టెంట్స్ కానీ అవసరమైతే బైపాస్. ఈ కవాటాలకు సంబంధించిన సమస్యలకి మరి వాటిని వాటికి వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? వాటికి కూడా ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవి చేయకుండా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేయగలుగుతున్నారా? ఎక్కువగా యాక్చువల్గా ఇప్పుడు వాల్వ్ ఆపరేషన్స్, వాల్వ్కు సంబంధించిన రిపేర్స్ కానీ రీప్లేస్మెంట్స్ కానీ మినిమల్ ఇన్వేజ్ ద్వారానే చేస్తున్నాం. చాలా వెరీ రేర్ టుడే పూర్తిగా ఈ గుండెకి సంబంధించిన, దీన్ని ఛాతీ బోన్ ఉంటుంది కదా మధ్యలో, అది మామూలుగా కట్ చేసి ఫుల్గా ఓపెన్ చేసి ఒక 20-25 సెంటీమీటర్స్ కట్స్ తోటి చేస్తాం. ఇప్పుడు ఓన్లీ 3-4 మ్యాక్సిమం 5 సెంటీమీటర్స్ కట్తో ఓన్లీ ఏ పార్ట్ అయితే మనం రీప్లేస్ చేయబోతున్నామో ఆ పార్ట్ వరకే ఎక్స్పోజ్ చేసి దాన్ని తీసేసి కొత్త వాళ్ళు పెట్టడం అనేది ఆ ప్రక్రియ చాలా దాదాపు మేము 8 ఇయర్స్గా చేస్తున్నాము. మోర్ దాన్ 1000 మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా చేసాము. బేసిక్గా న్యూ టెక్నాలజీ ఏంటంటే ఒకటి మినిమల్ ఇన్వేజివ్, దీనివల్ల ప్రజలు త్వరగా కోలుకుంటారు. ఆ పేషెంట్ 1 డే ఐసీయూలో ఉంటారు, ఒక 2 డేస్ హాస్పిటల్లో ఉండి వెళ్ళిపోవచ్చు. బై ద టైమ్ హీ విల్ బి వార్డ్లో నడవడం కానీ వాకింగ్ కానీ తర్వాత స్టేర్కేస్ ఎక్కడం కానీ చేస్తూ ఉంటారు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్వ్స్ ఎక్కువ కాలం ఉండే టిష్యూ వాల్వ్స్ వచ్చినాయి ఇప్పుడు, వాటిని రెజీలియా వాల్వ్స్ అంటారు. వాటి వల్ల ఏంటంటే మామూలుగా ఇంతకుముందు టిష్యూ వాల్వ్ తీసుకున్న వాళ్ళకి 10-12 ఏళ్ళకి మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అవసరం అనేది, ఈ పర్టికులర్ వాల్వ్స్ 20 ఏళ్ళు పైగా వాడే అవకాశం ఉంటుంది అన్నమాట, మన్నే అవకాశం ఉంటుంది బేసిక్గా. ఇది కాకుండా మైటల్ వాళ్ళకి ఎక్కువ రీప్లేస్మెంట్స్ తగ్గిపోయినాయి ఇప్పుడు. మేము వీఆర్ ఆల్ డూయింగ్ రిపేర్స్, ఆల్ లీకింగ్ వాల్వ్స్కి రిపేర్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ కూడా స్మాల్, రీసెంట్గా ఒకరికి 3 వాల్వ్స్ మార్చాం. 3 వాల్వ్స్ ఈ స్మాల్ కట్ తోటే చేసామన్నమాట. సో దానివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బాడీలో డిస్టర్బెన్స్ ఉండదు, చాలా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, బాగా అడ్వాన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇంకొకటి మెన్ కంటే ఉమెన్లో హార్ట్ సర్జరీస్ చేయడం టఫ్ అంటే తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం కూడా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, అంటే మెన్ అంత ఈజీగా రికవర్ అవ్వరు అన్న ఇది కూడా ఉందండి. జనరల్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే మన పర్టికులర్గా మన దేశంలో ఎక్కువ లేడీస్ దే ఆర్ హౌస్ బౌండ్, పర్టికు ఒక టూ టియర్ సిటీస్ లేకపోతే విలేజెస్ స్మాల్ టౌన్స్లో ఎక్కువ మంది లేడీస్ బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం కానీ శ్రమ చేయడం, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటారు కానీ దే డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ ఎక్సెప్ట్ ఫర్ షాపింగ్ అండ్ ఆల్. సో టు దాట్ ఎక్స్టెంట్ కొంత ఫ్యాట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సూచర్ చేసేటప్పుడు సర్జికల్గా ఎప్పుడైనా కానీ ఫ్యాట్ తక్కువగా ఉండి నాన్ ఫ్యాట్ పేషెంట్స్లో చాలా ఈజీగా సర్జరీస్ చేయొచ్చు. లేడీస్కి ఎక్కువగా సెకండరీస్ మనం వెయిన్ తీస్తుంటాం కాల్లో నుంచి, లేడీస్కి కొంచెం థై ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటికి కాంప్లికేషన్స్ రావడానికి ఒక్కోసారి ఇన్ఫెక్షన్ లెగ్ ఊండ్ ఇన్ఫెక్షన్లు రావడము, తర్వాత మొబిలైజేషన్లో కూడా కొంత నెగిటివిటీ ఏముంటుందేమో నాకు నొప్పి వస్తుంది నేను. సో పాజిటివ్గా ఉండేది కొంచెం లేడీస్ తక్కువ. దీస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ సైకాలజీ నాట్ జెండర్. బేసిక్గా మనం ఉండే సొసైటల్ బ్రాటప్లో ఉంటుందన్నమాట. ఓకేనండి, మీ వాల్యుబుల్ టైం స్పేర్ చేసి స్టూడియోకి వచ్చి ఇన్వాల్యుబుల్ సజెషన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. డాక్టర్ గోపీచంద్ గారు తెలియజేసినట్టుగా హార్ట్ సర్జరీస్లో ఎన్నో రకాల డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయని, ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ చేసే సందర్భాల్లో నవేడేస్ చిన్న కోతతో చేసే సర్జరీస్, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, రోబో అసిస్టెడ్ సర్జరీస్ చేయడమే కాకుండా రక్తనాళాల్లో పూడికలకే కాకుండా కవాటాలకి కూడా ఈ సర్జరీస్ చేయగలుగుతున్నారని, అంతేకాకుండా హైదరాబాద్ మెడికల్ హబ్గా మారిన ఈ పరిస్థితుల్లో అన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ తోటి టెక్నాలజీతోటి ట్రీట్మెంట్స్ ఇక్కడ అందించబడుతున్నాయని, చిన్నపిల్లల్లో కూడా ట్రీట్మెంట్స్ హార్ట్ సర్జరీస్ అవసరమైతే సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారని డాక్టర్ మన్నం గోపీచంద్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్.